కేంద్రం ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ సాగు చట్టాల బిల్లులను వ్యతిరేకిస్తూ లక్షలాది మంది రైతులు గత కొంతకాలంగా ఢిల్లీలో నిరసన దీక్షలు చేస్తుండగా గణతంత్ర దినోత్సవం నాడు కిసాన్ పరేడ్లో రైతులపై దాడులకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వివిధ రైతు సంఘాల మద్దతుతో నిరసన దీక్ష చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని స్థానిక జాంపేట గాంధీ విగ్రహం వద్ద శనివారం సిపిఐ పార్టీ మరియు అఖిల భారత రైతు సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కొత్త వ్యవసాయ సాగు చట్టాల బిల్లులకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో లక్షలాది రైతులు తలపెట్టిన కిసాన్ పేరేడ్ కార్యక్రమంలో రైతులపై దాడులకు నిరసనగా సిపిఐ రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షులు టి అరుణ్ అధ్యక్షతన నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తన నిరంకుశ వైఖరిని వీడి చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతల చారిత్రాత్మక పోరాటానికి తమ పూర్తి మద్దతును సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు, ఐద్వా, డైఫి, ఇఫ్టు, ఎస్ఎఫ్ఐ సంఘాలు మద్దతుగా హాజరయ్యారు. నరేంద్ర మోడీ చేసినటువంటి అత్యంత దుర్మార్గమైన, నిరంకుశమైన, ప్రజా వ్యతిరేకమైన వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని రైతాంగం చాలా శాంతియుతమైనటువంటి కిసాన్ పెరేడ్ నిర్వహించింది. రైతాంగం కిసాన్ పెరేడ్ని తప్పుదోవ పట్టించడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ దానికి గూండాలు. ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీకి ప్రచారం చేసినటువంటి పంజాబ్ సినిమా హీరో దీప్ సిద్ధు ఎవరైతే ఉన్నాడో అతని నాయకత్వంలో ఇవాళ ఎర్రకోట మీద జెండా ఎగరేసి దాని సాకు చూపి ఇవాళ రైతాంగ ఉద్యమం మీద కేసులు పెట్టి ఆ ఉద్యమాన్ని అణిచేయాలని చెప్పని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ రైతు ఉద్యమాన్ని మీరు ఎంత అణిచిపెట్టామని చూసినా అంతకి పెద్ద ఎత్తున ఉద్యమము పెరుగుతుందని చెప్పి తగ్గే అవకాశమే లేదు. ఇవాళ దేశంలో మీరు తెచ్చిన వ్యవసాయ చట్టాలు భారతదేశ వ్యవసాయ రంగాన్ని అంబానీ అదానికి దోచిపెట్టడం కోసమని చెప్పేటువంటి విషయం సర్వత్రా ప్రజలకు అర్థమైంది కాబట్టి ఇవాళ ప్రజానీకం యొక్క విస్తృతమైన మద్దతు కూడా రైతాంగ ఉద్యమం నిలబడతా ఉంది. ఇలాంటి కుట్రలు ఇవాళ మహాత్మా గాంధీ వర్ధంతి ఈరోజు గాంధీని అత్యంత అరాచకంగా దాడిసేనటువంటి ఆర్ఎస్ఎస్ నాయకుడు హత్య చేసినటువంటి రోజు. ఇవాళ హింసకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆర్ఎస్ఎస్ బీజేపీ. అట్లాంటి హింసకి కేర్ ఆఫ్ అడ్రస్ కొన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ రైతు ఉద్యమం మీద కూడా హింసను ప్రేరేపించి అణిచేయాలని ప్రయత్నాన్ని దేశ ప్రజలందరూ ముక్త ఖండంతో ఖండించాలని, ఇవాళ రైతు ఉద్యమం మీద కుట్రల్ని ఖండిస్తూ రైతు ఉద్యమాన్ని సంఘీభావంగా రాజమహేంద్రవరంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్షని గాంధీ వర్ధంతి సందర్భంగా చేపట్టడం జరిగింది.